హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ హబ్. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ఛానల్లో మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి అండ్ వాటికి ఉపయోగపడే వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, మనకి రీసెంట్గా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలోంచి నోటిఫికేషన్ వచ్చింది. అండ్ దీంట్లో మనకి 330 మేనేజర్ పోస్ట్ ఉన్నాయి. ఇది మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, శాలరీ కూడా చాలా బాగుంది. కాబట్టి నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. సో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇప్పుడు నేను ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ చూపిస్తాను. సో ఇది మన అఫీషియల్ నోటిఫికేషన్, నేను మీకు ఎడిట్ చేశాను, అది చాలా పెద్దగా ఉందనేసి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ డేట్ స్టార్ట్ ఎప్పుడు అన్నారో 28th అన్నారు, అంటే మనకి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 27th, అంటే అక్టోబర్ 27th వరకు అప్లై చేసుకోవచ్చు మీరు. బట్ లాస్ట్ డేట్స్లో ఎప్పుడు అప్లై చేయొద్దండి, వీలుంటే ఫస్ట్ ఇప్పుడే, అంటే లైక్ అప్లికేషన్ స్టార్ట్ అవుతూనే అప్లై చేయండి. ఎందుకంటే లాస్ట్ డే వచ్చే కొద్దీ మనకి వెబ్సైట్ మీద లోడ్ ఎక్కువై మన అప్లికేషన్ కొన్నిసార్లు సబ్మిట్ అవ్వదు. సో మ్యాక్సిమం ఫస్ట్ డేట్స్లోనే అప్లై చేసుకోండి. ఇంకా మనకి వాళ్ళు ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ చెప్పలేదు. టెంటేటివ్గా మనకి నవంబర్ అండ్ డిసెంబర్లో ఉండొచ్చు అని చెప్పారు ప్రిలిమ్స్. అండ్ సో మనం నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుందాం. ఇక్కడ ఏ జోన్లో సపరేట్ వేకెన్సీస్ ఇచ్చారు, ఏ జోన్లో ఎన్ని ఉన్నాయో, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి మనకి, జనరల్ డిపార్ట్, మూమెంట్, అకౌంట్స్, టెక్నికల్ అనేసి. సో మనకి టోటల్ వేకెన్సీస్ ఇన్ని ఉన్నాయి ఏ జోన్లో. మన జోన్ సౌత్ జోన్ కాబట్టి మనకైతే 65 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ సో మనం నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుందాం. ఏ పోస్ట్ కన్నా సరే 28 ఇయర్సే ఉంది మ్యాక్సిమం ఏజ్. ఈ మేనేజర్ హిందీకి ఒక్కటి 35 ఇయర్స్ అడిగారు. సో నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ప్రతి పోస్ట్కి ఏదో ఒక డిగ్రీ ఉండాలి విత్ మినిమం 60%. ప్రతి పోస్ట్ అంతే 60%. ఈ అకౌంట్స్కి మాత్రం మనకి ఎంబీఏ ఉండాలి అని అన్నారు, బీకామ్ లేకపోతే ఎంబీఏ ఉండాలన్నారు. మనకి డిగ్రీ అంటే లైక్ నార్మల్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, పీజీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ప్రతిదీ. అండ్ ఈ మేనేజర్ టెక్నికల్ దానికి మాత్రం బీఎస్సీ అగ్రికల్చర్ అనేసి ఇచ్చారు. ఎనీ డిగ్రీ, నార్మల్గా అయితే ఎనీ డిగ్రీ అన్నారు జనరల్ వాళ్ళకి. సో జనరల్ కేటగిరీలో పోస్ట్ అప్లై చేసుకునే వాళ్ళు ఏ డిగ్రీ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఎగ్జామ్ ప్రాసెస్ చూసుకుంటే మనకి మేనేజర్లు ఈ కేటగిరీకి అప్లై చేసిన వాళ్ళందరికీ 3 స్టేజ్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ మేనేజర్ హిందీ కేటగిరీ అప్లై చేసిన వాళ్ళకి మాత్రం 2 స్టేజ్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ 3 స్టేజ్ సేమ్ మనకి బ్యాంక్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అండ్ ట్రైనింగ్. వీళ్ళకి మాత్రం ఒకటే టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది మేనేజర్ హిందీ కేటగిరీకి అప్లై చేసిన వాళ్ళకి. అది కాకుండా మనకి అకౌంట్లో అప్లై చేసిన, ఎలక్ట్రికల్, మెకానికల్ ఏది చేసినా సరే మనకి 3 స్టేజ్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా సేమ్ మనకి బ్యాంక్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫేజ్ 1లో ఇంగ్లీష్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. సెక్షనల్ టైమింగ్ ఉందండి అన్నిటికీ 20-20 మినిట్స్. అండ్ మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి 1/4. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ 2, మేనేజర్ జనరల్ వాళ్ళకి ఓన్లీ పేపర్ 1 ఉందండి. మేనేజర్ జనరల్ అయినా, మేనేజర్ డిపార్ట్ అయినా, మేనేజర్ మూమెంట్, ఈ 3 కేటగిరీ పోస్టులకి, ఏబీసీ పోస్టులకు మాత్రం ఓన్లీ పేపర్ 1 ఉంది. దాని తర్వాత డిఈఎఫ్ జి, ఈ పోస్టులకు మాత్రం పేపర్ 1 అండ్ పేపర్ 2 రాస్తారు. దాంట్లో మనకి అకౌంట్స్, టెక్నికల్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్ వస్తారు. నెక్స్ట్ మనం హిందీ పోస్ట్ చూసుకుంటే మేనేజర్ హిందీ, అంటే వీళ్ళకి ఓన్లీ ఆన్లైన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. వీళ్ళు మాత్రం పేపర్ 3 అండ్ 4 రాస్తారు. సో ఇవి కామన్ ఉంటాయండి మనకి, పేపర్ 1 అనేది అన్ని పోస్టులకు కామన్. ఈ పేపర్ 2, 3, 4 మాత్రం ఏ కేటగిరీ వాళ్ళకి అవి మారుతాయి మనం అప్లై చేసుకునే పోస్టులను బట్టి. అండ్ ఇక్కడ మనకి పేపర్ 1, 2, 3, 4 మాత్రం 120 క్వశ్చన్స్ ఇస్తారు 120 మార్క్స్కి. అండ్ మనకి టోటల్ టైమింగ్ మాత్రం 90 మినిట్స్ అండి, 120 క్వశ్చన్స్ని మనం 90 మినిట్స్లో సాల్వ్ చేయాలి. సో ఇక్కడ మనం పేపర్ 1 చూసుకున్నట్లయితే ఇది అందరికీ ఉంటుంది. దీంట్లో మనకి ఏమిస్తారు, మనకి యాప్టిట్యూడ్ ఇస్తారు, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ మొత్తం అన్నీ ఇస్తారు మనకి. అండ్ పేపర్ 2 చూసుకుంటే మనకి అకౌంట్స్ మీద, అంటే వాళ్ళ కోర్ సబ్జెక్ట్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు ఇక్కడ. అకౌంట్స్ కానివ్వండి, బయోటెక్నాలజీ, ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, వాళ్ళకైతే వాళ్ళ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం పేపర్ 3 చూసుకున్నా కూడా సేమ్ మనకు అవే ఉన్నాయి, వాళ్ళ కోర్కి సంబంధించిన ఎగ్జామ్స్. అండ్ ఇక్కడ మనం పేపర్ 4 చూసుకుంటే హిందీ ఇచ్చారు వాళ్ళకి, హిందీ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంగ్లీష్ టు హిందీ ట్రాన్స్లేషన్ ఇచ్చారు వాళ్ళకి. ఒక ఎస్సే కూడా ఉంటుంది వాళ్ళకి ఈ పేపర్ 4లో. ఈ పేపర్ 4 మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నిటికన్నా, ఎందుకంటే వాళ్ళకి హిందీ మీదనే ఎక్కువ బేస్ అయ్యి క్వశ్చన్స్ అడుగుతారు, ఎందుకంటే ఆ పోస్ట్ ఓన్లీ హిందీ హిందీ వచ్చిన వాళ్ళకి. సో నెక్స్ట్ మనం ఇక్కడ అప్లికేషన్ ఫీజ్కి వస్తే
ఏ కేటగిరీలో బాయ్స్ అయినా సరే 800 రూపీస్ పే చేయాలి. వాళ్ళు ఓబీసీ కానివ్వండి, జనరల్ కేటగిరీ కానివ్వండి, అన్రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ ఎవరైనా సరే బాయ్స్ మాత్రం 800 రూపీస్ పే చేయాలి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ వాళ్ళు మాత్రం వాళ్ళకి అసలు ఫీజే లేదు. ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజే లేదు, మిగతా వాళ్ళందరూ 800 పే చేయాలి. అండ్ మనం శాలరీ చూసుకుంటే ఫస్ట్ 6 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్లోనే మనకి 40,000 ఇస్తారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి 40,000 నుంచి 1,40,000 వరకు వెళ్తుంది శాలరీ. సో ఇది చాలా మంచి అవకాశం, మీరు మర్చిపోకుండా దీన్ని అప్లై చేయండి. రేపు మనకి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను ఇలాంటి మంచి వీడియోస్ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.